మిగిలిపోయిన నిర్వాసితుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని, నిర్వాసితులు సహకరించాలని నీలోచిపల్లి ప్రత్యేక అధికారి ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ ఉపేందర్రావు పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులు నియమించగా, నీలోజిపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి ఉపేందర్ మిగిలిపోయిన జాబితా ప్రకారం విడతలు సేకరించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు 18 ఏళ్ళు నిన్న వారికి కొంతమందికి రాలేదని ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది పేర్లు గజెట్లో మిస్ అయ్యాయన్నారు. మరికొంతమందికి ప్యాకేజీ రాలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం 32 మంది నిర్వాసితుల జాబితా ప్రకారం ఏమైనా తప్పులుంటే సరిచేసి త్వరితగతిన సమస్యల పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. 18 ఏళ్ళు నిన్న యువతి యువకులతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నెల రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడం లేదని, ప్రత్యేక అధికారులు మారుతున్నారని, సమస్య పరిష్కారం కావడం లేదని పలువురు ఈ సందర్భంగా వాపోయారు. ఇప్పటికైనా త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఆయన వెంట ఆర్ఐ విద్యాసాగర్ నిర్వాసితులు పాల్గొన్నారు. వచ్చినాక 7.5 సంవత్సరాల నుండి నిర్వాసితులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మరి 1 సంవత్సరానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వేస్తున్నారు. మరి ఒక్కొక్క నిర్వాసితుడు మరి జిరాక్స్ ఇప్పటి వరకు కొంతమందికి ప్యాకేజ్ రాలేదు. మరి కొంతవరకు వ్యవసాయ కూలీ కింద దరఖాస్తు పెడతా ఇంకా విచారణ చేయలేదు. ఏమున్నా అన్ని సమస్యలు తీర్చాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.